Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఢిల్లీ టూర్ గ్రాండ్ సక్సెస్. గుడ్ న్యూస్ చెప్పిన ఆరుగురు కేంద్ర మంత్రులు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈసారి సీఎం జగన్ ఢిల్లీ టూరు గ్రాండ్ సక్సెస్ కిందే చెప్పుకోవచ్చు. ప్రధానమంత్రి మోదీతో సహా ఆరుగురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై వినతి పత్రాలను అందించారు. ఢిల్లీకి చేరుకున్న సీఎం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు కొనసాగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర పౌర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సమావేశమయ్యారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, సవరించిన పోలవరం అంచనా వ్యయానికి ఆమోదం, రెవెన్యూ లోటు భర్తీ, రుణ పరిమితి పెంపు తదితర అంశాలను జగన్ ప్రస్తావించారు. తదుపరి విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా భేటీలో విశాఖ అభివృద్ధికి భోగాపురం కీలకమని, గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం అభివృద్ధికి సహకరించాలని కోరారు. కాగా కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. విశాఖలో భవిష్యత్ అవసరాల దృష్ట్యా 6 లైన్ల రహదారిని మంజూరు చేయాలని కోరారు. విశాఖ పోర్ట్ నుండి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకు జాతీయ రహదారి డిపిఆర్ తయారీ అంశంపై చర్చించారు. అదేవిధంగా విజయవాడ తూర్పు బైపాస్పై గతంలో చేసిన విజ్ఞప్తిని పరిశీలించాలని మంత్రిని కోరిన జగన్, భూసేకరణను వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. అనంతరం కేంద్ర సమాచార క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్తో జగన్ భేటీ అయ్యారు. ఏపీలో క్రీడా మైదానాల అభివృద్ధి సహా పలు అంశాలపై సీఎం జగన్ చర్చించారు. తదుపరి కేంద్ర విద్యా నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో సమావేశమై పలు విద్యాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించి సహకరించాలని కోరారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉందని అంటున్నారు.